हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल अदक ग्राम। आ ग्राम हीरो हीरोइन उंटारु। हीरोइन वाल नाना पेद्दा रौडी पॉलिटिशियन। सो अयिते हीरोइन एंपटे ఒక హీరో ఎంపట లవ్ చేస్తా ఉంటాడు। ఈ ప్రేమ అనేది వాళ్ళకి కాలేజీ రోజుల నుంచి మొదలు ఉంటుంది। ఇంకా కాలేజ్ అయిపోయినాక ఇంట్లో ఖాళీగా ఉంటున్న హీరో హీరోయిన్ సేమ్ కాలేజ్ అన్నమాట। ఇంకా అప్పుడప్పుడు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు, ఎందుకు హీరోయిన్ ఏం చేస్తుందా అని। ఇంకా ఏం చేస్తుంటే ఈ విషయం హీరోయిన్ వాళ్ళ నాన్నకి తెలుస్తుంది, వాడు వచ్చి మా అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు అని తెలిసిపోయింది ఊరిలో జనం అనుకుంటుంది। ఇంకా ఊరిలో జనం ఏమంటున్నారు, ఒక రౌడీ ఒక రాజకీయ నాయకుడు కూతురికే లైన్ వేస్తున్నాడు పలానోడు అని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు। ఇంకా ఈ విషయము హీరో వాళ్ళ నాన్నకి హీరోయిన్ వాళ్ళ నాన్నకి తెలిసేకల్ల చాలా బాధపడతారు। ఎవరు బాధపడతారు, హీరో వాళ్ళ నాన్న, ఎందుకురా మనకి ప్రేమలు, మనకి అసలు మనం లేనోళ్ళం కదా, వాళ్ళు ఉన్నోళ్ళు మనల్ని చంపేస్తారు అది అని। అప్పుడు ఏం చేస్తారు, సరే నాన్న నీ చెప్పినట్టు నేను ఉంటాను అని కొన్ని రోజులు హీరోయిన్ని కలవడు హీరో। అయితే ఒకరోజు సడన్గా ఎందుకు మా ఇంటికి రావట్లేదు, అప్పుడప్పుడు మా ఇంటి వైపు వస్తున్నావు కదా అని హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది। అప్పుడు హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, అదే సమయంలో వాళ్ళ నాన్న కూడా ఉంటాడు హీరో వాళ్ళ నాన్న। అయితే ఏంటి అమ్మ నువ్వు మా ఇంటికి రావద్దు, మీ నాన్న చూస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది, వెళ్ళిపో వెళ్ళిపో అంటుంది। ఎందుకు అంకుల్, నేను మీ అబ్బాయిని ప్రేమించాను కదా, మీ అబ్బాయి నన్ను ప్రేమించాడు, ఈ విషయం మా నాన్నకు కూడా తెలుసు అమ్మా, తెలిసింది కాబట్టేనమ్మా నా ప్రాబ్లం, మళ్ళీ వద్దమ్మా చంపేస్తాడమ్మా వెళ్ళిపోం, సరే అంకుల్ ఈసారికి నీ మాట వింటున్నాను, నెక్స్ట్ టైం అయితే నీ మాట అసలే విన్నాను, నెక్స్ట్ టైం కావాలంటే మీ అబ్బాయినే నేను తీసుకొని ఎక్కడో బతికేస్తాము అమ్మమ్మ, తర్వాత మాట్లాడుకోవట్లే కానీ ఇప్పుడైతే వెళ్ళిపోమా అని హీరోయిన్ని బతిలు నడుతున్నాడు। ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఈ విషయం హీరోయిన్ వాళ్ళ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినని తెలిసిందనమాట। అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే చెప్పు చెప్పు చెప్తావా చెప్ప అని బెల్ట్ తీసుకొని బాగా కొడతాడు అనమాట హీరోయిన్ని। పాపం ఈ విషయం హీరోకి తెలిసి చాలా బాధపడిపోతాడు, ఎందుకంటే తన లవర్ని ఒక ఆయన కొడుతున్నాడు కదా, వాళ్ళ నాన్న కొడుతున్నాడు కదా, దెబ్బలు తిన్నారు కదా, అందుకని చాలా బాధపడతారు। అయితే ఇవన్నీ ఎందుకులన్నీ కొన్ని రోజులు అసలు కలవలేదు, ఒకరోజు అనుకోకుండా హీరో హీరోయిన్ ఒకరోజు కలుసుకొని లేచిపోదామని, అంటే ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలని అనుకుంటారు। అయితే వీరిద్దరూ ఇంకా ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతారనమాట। తర్వాత ఏం జరిగిందో ఇంకొక వీడియోలో మీకు చెప్తాను, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।